ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్యభాగం మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుండి 46 వరకు చూసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారనమాట. ఆ ఉపమానం ప్రకారం ఏంటంటే, ఒక ద్రాక్ష తోట యజమానుడు ఉంటాడు. తను ఒక ద్రాక్ష తోటని తొలిపించి వాటిలలో వాటన్నిటినీ ఒక కంచె కట్టించి ద్రాక్ష తోటని వేరే వాళ్ళకి కాపు అంటే గుత్తదారులకు ఇచ్చి వేరే దేశం వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ద్రాక్ష తోట పండ్ల కాలం వస్తుందో, తన భాగం తీసుకోవడం పండ్లల్లో తన భాగం తీసుకోవడం కోసం తన దాసులను పంపించినప్పుడు, ఆ గుత్తదారులు దాసులకి ఆ పండ్లల్లో భాగం ఇవ్వకుండా దాసులని పట్టుకొని కొట్టడం, వాళ్ళని రాళ్లతో కొట్టడం, వాళ్ళని చంపేయడం అన్నీ చేస్తారు. అయితే తర్వాత అట్లనే అదేవిధంగా దాసులను ఇంకా దాసులని పంపించినప్పుడు వారు వారి ఏడలు కూడా అదేవిధంగా చేస్తారన్నమాట. అయితే చివరిగా తన సొంత కుమారుణ్ణి పంపించిన ఏడలు సన్మానించదరనుకొని సొంత కుమారుణ్ణి పంపిస్తే ఆ గుత్తదారులు ఏం చేస్తారంటే, ఇంకా అరే ఇది మంచి అవకాశము, కుమారుణ్ణి చంపినట్లయితే అంత మనకే స్వాస్థ్యం పొంది మనదే అవుతుందని చెప్పేసి కుమారుణ్ణి చంపి ద్రాక్ష తోట బయట పడవేస్తారనమాట. అయితే ఈ ఉపమానాన్ని మనం చూసినట్లయితే, తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంతేకాకుండా సర్వ మానవాళికి కావాల్సిన ప్రతిదీ తయారు చేసి ఉంచాడనమాట. మనకు ఏది అవసరమో అన్నీ ప్రొవైడ్ చేశాడు. ఆఖరికి తనకు రావాల్సిన భాగం అనగా తన మహిమను తాను పొందడం కోసము ప్రజలు ఎప్పుడైతే తప్పిపోయి ఉన్నారో, దేవుడికి ఇవ్వాల్సిన మహిమను దేవుడికి ఇయ్యన పరిస్థితిలో దేవుడు తన ప్రవక్తల్ని పంపించి వారి నోట ఎన్నో మాటల్ని ఉంచి వారి ద్వారా ప్రకటించినప్పటికీ ఎవరు వినలేదన్నమాట. ప్రవక్తల్ని కూడా చంపించారు. అయితే ఆఖరిగా తన సొంత కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడు. తన ద్వారానైనా వీళ్ళు రక్షణ పొందుకుంటారు, తన వైపునైనా తననైనా సన్మానిస్తారనుకున్నారు, కానీ తనను కూడా సన్మానించలేదు. అందుకొరకు దేవుడు యొక్క గొప్ప ప్రణాళికను బట్టి ఆయన ప్రేమని మన ఎడల ఏ విధంగా కనపరిచాడంటే, తన సొంత కుమారుణ్ణి సిల్వలో బలియాగంగా అర్పించి తను కార్చిన పవిత్రమైన రక్తం ద్వారా మన పాపాలన్నింటినీ కడిగివేసి మనల్ని పవిత్రులుగా చేసి తనతో సమాధాన పడడం కోసం ఆయన ఒక గొప్ప ప్రణాళిక చేసి ఉన్నాడు. అయితే అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి సిల్వలో మరణించి రక్తం కార్చి తిరిగి లేచి మూడవ దినాన తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ప్రేమను తన సొంత కుమారుని బలియాగం చేయడం ద్వారా మనకి చూపించాడనమాట. అయితే మనం నిజంగా దేవుడి ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణాన్ని మనం చూసినట్లయితే మనం ఆయన ప్రేమను అర్థం చేసుకోవచ్చు అనమాట. సొంత కుమారుణ్ణి మరణానికి అప్పగించాడు, అది మన కోసరం. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రియులారా, ఈ రోజైనా మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. నిజంగా దేవుడి ప్రేమ తన సొంత కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువలో బలియాగంగా అర్పించాడు, అటువంటి ప్రేమను నేను ఎరిగి ఉన్నానా? దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, అయితే నేను తన కుమారుణ్ణి సన్మానించలేకపోయానే అని చెప్పేసి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ ఈ రోజైనా మనకి దేవుడి ప్రేమ అర్థమై ఉన్నట్లయితే, మనం దేవుడు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనం సిలువ మరణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, దేవుడు నా పాపాల నిమిత్తం మరణించి ఉన్నాడు మనం చెప్పేసి మనల్ని మనం ఒకసారి మనం విశ్వసించినట్లయితే, దేవుడు ఈరోజు కూడా మనల్ని ఈ పాపం నుండి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుడు యోహాను సువార్త 3:16 చెప్పినట్లు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఆయనైతే తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు, కానీ మనం విశ్వాసం ఉంచడం ద్వారానే మనం నశించకుండా రక్షింపబడతాము. కాబట్టి ప్రియులారా, ఈరోజు నువ్వు నేను మన జీవితాలను మనం పరీక్షించుకుందాము. మనం దేవునికి మన జీవితాలను సమర్పించుకున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తుకి మన జీవితాలను సమర్పించుకున్నట్లయితే ఆయన మనల్ని రక్షించుటకు సమర్థుడు. కాబట్టి మనం అటువంటి నిశ్చయతను కలిగి ఉండడం కోసం ఈరోజు మనల్ని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి ప్రేమను గుర్తించి మనం ఒకసారి, దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని మనం గుర్తించి ఆయనకు వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుడి కృపను బట్టి మనల్ని రక్షించడానికి ఆయన కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మీకు దేవుడికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరు కూడా అటువంటి ఆలోచన కలిగి ఉంటారని నమ్మి మీకు అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ.